Hello friends, ఈరోజు మనం టమాటా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 6 ఉల్లిపాయలు పెద్ద సైజువి సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 2 తీసుకోండి. టమాటాలు కూడా 1/2 కిలో అంటే 5 గాని 6 గాని తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు కొత్తిమీర ఉడికించిన గుడ్లు మీకు ఇష్టమైనన్ని తీసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా చింతపండు కొద్దిగా వాటర్లో నానబెట్టుకోండి. పోపు దినుసులు ధనియాల పౌడరు ఆయిల్ అల్లం పేస్ట్ ఎండుమిర్చి. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా కళాయి వేడి చేసుకోండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అన్ని పడుతుంది. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు ముందుగా వేసుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నింటినీ కూడా వేసుకోండి. ఇది మనకి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది, మరి మాడకూడదు. లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఈ రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం కొద్దిగా వేగిన తర్వాత అల్లం మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. దీంట్లో మనం టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని వాటర్ ఇప్పుడేం వేయద్దు. దీంట్లో టమాటాలో ఉల్లిపాయల్లో ఈ గ్రేవీలాగా మంచి గ్రేవీలాగా తయారవుతుంది. సరిపడా ఉప్పు వేసుకోండి. కారం సరిపడ కారం, పచ్చిమిర్చి వేసాం కదా దీనికి సరిపడ కారం వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఇది మనకి మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇది ఇలా మనకి చక్కటి గ్రేవీలాగా తయారైంది. దీంట్లో మనం చింతపండు పులుసు కొద్దిగా వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచిన తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. కావాల్సిన వాళ్ళు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చివరిగా మనం ఈ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లను కూడా పొట్టు తీసేసి ఈ ఉడికించిన గుడ్లని సన్న రంధ్రాలు చేసుకొని ఆ గుడ్లను కూడా వేసుకోండి. మనకి కర్రీలో అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా మనం గుడ్లన్నింటిని కూడా రెడీ చేసుకొని దీంట్లో వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు కూడా వేసుకోవచ్చు. దీంట్లో
చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా ఎగ్ గ్రేవీ కర్రీ మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.